సెలబ్రిటీని తిడితే మంచి పబ్లిసిటీ వస్తుంది పిసిసి చీఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ విషయాన్ని కనిపెట్టారు గారు పాపం ఎప్పటి నుంచినో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయనకి ఆశించినటువంటి పదవులు దక్కలేదు కానీ ఇప్పుడు ఏకంగా పీసీసీ చీఫ్ కాగలిగారు కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ఎట్లాంటి వాళ్ళందరినీ థర్డ్ గ్రేడ్గా చూస్తుంది పవర్లోకి వచ్చినప్పుడు ఉండ పట్టించుకోరు పవర్లో లేనప్పుడు మాత్రం వీళ్ళని నెంబర్ వన్గా అవకాశాలు వస్తాయి లేకపోతే తులసిరెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఎన్ని దశాబ్దాలు ఉన్నారు ఆయనకి ఎప్పుడన్నా పీసీసీ చీఫ్ ఇచ్చారా ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు లేకపోతే శైలిజనాథ్ గారికి మంత్రి పదవి ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి ముందుకు వచ్చి అడిగారు కాబట్టి సాధ్యమైంది నా సాధ్యమైంది తప్పించే అంతకుముందు ఎప్పుడన్నా దగ్గరికి అవకాశాలు ఇచ్చారా అంటే కాంగ్రెస్ అట్లాగే ఉంటుంది ప్రస్తుతం ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఏదైతే వ్యూహం పేరుతో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలో కాంగ్రెస్ అధిష్టానం పంపించినటువంటి దూత జరిపిన రాయబారం ఆ పైన కాదన్నాక జరిగినటువంటి కుట్రలో భాగంగా జగన్ మీద కేసులు ఇదంతా ప్రొజెక్ట్ చేయబోతున్న నేపథ్యంలో సోనియా గాంధీని తప్పుడుగా చూపెడితే బట్టలు కూడా తీసుకొడతాను రామ్ గోపాల్ అంటూ ఒక హెచ్చరిక జారీ చేశారు వినడానికి మాస్ రామ్ గోపాల్ వర్మ ఏం బట్టలు వేసుకుని ఈయన దగ్గరకు వచ్చి ఇప్పని చెప్పడు లేకపోతే ఈయనెళ్ళి రామ్ గోపాల్ వర్మ దగ్గర ఆ సీన్ చేసేది ఉండదు కానీ ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాన్ని పబ్లిసిటీకి బాగా పనికి